నిర్గమకాండం 34:1-2 పలకలు పగలగొట్టిన తర్వాత మళ్ళా పలకలు చేయించుకొని నువ్వు పైకి రమ్మని, ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నువ్వు ఉండాలి అని మోషేతో దేవుడు చెప్పాడు. 3వ వచనం, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. యోషువాను కానీ అహరోను కానీ ఎవరిని కూడా రావద్దనేశాడు. ఏ నరుడును నీతో కూడా నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఎక్కడ కొండ మీద ఎక్కడ కనబడకూడదు అంటే శిఖరం మీదని కాదు మీ ఉద్దేశం, కింద కూడా కొండను ముట్టుకోకూడదు. సీనాయి కొండ దిగువ భాగాన్ని కూడా ఎవరు కొండను తాకకూడదు. కేవలం దేవదూత మాత్రమే కొండ మీదకి వచ్చింది. దేవుడు దేవుని మాటలను దేవదూత చెబుతుంది. అలాగని దేవుడు కొండ మీదకి దిగొచ్చాడని మీరు అనుకోకూడదు. దేవదూతే కొండ మీదకి వస్తే మనిషి అన్నవాడు కొండను తాకకూడదు అన్నాడు అంటే ఈ దేవదూతలు ఎవరిని మనం కృత నిబంధనలో చదువుకున్నాం? రక్షణయను స్వాస్థ్యము పొందే, బాప్తీసం పొందే ప్రతి ఒక్కరికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలే ఈ దేవదూతలు. 1:14 ఎబ్రీ పత్రిక మీ అందరికీ తెలిసింది. మనకి సర్వీస్ చేసే ఆ దూతలే. ఒక దూత సీనాయి కొండ మీదకి వచ్చేసరికి కొండను ముట్టుకోవద్దంటున్నాడు. ఈరోజు దేవదూతల సంరక్షణలో మనం బ్రతుకుతున్నాం. పంచభూతాలు అవి దేవదూతలే. 1వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 7వ వచనం దయచేసి మీరు చూడండి. హెబ్రీ పత్రిక ముందు భాగంలో ఒక లైట్ వేయండి ఆయన. ముందు భాగంలో ఆడవాళ్ళకి చీకటి అయిపోయిందా? ముందు భాగం బైబిల్ ఎలా చదువుతారా వాళ్ళు? ఒరే ఆడవాళ్ళకి, వీడు మగోడు పక్క వెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్పారు ఎట్టేళ్ళ బానే ఆ పక్క లైట్లు ఎలగవా? ఈ లైట్ ఆరిపేస్తున్నాడు వీడు. రారా బాబు, ఎవడో రండిరా, తెలిసినోడు రండిరా. ఆ టైప్ చేస్తున్నాడు స్విచ్లని. బల్బులు లేవు. ఎవరా జాన్సన్? బల్బులు పెడుతుంటాం మరి, ఎవరు తీశారు తెలియదు. వీడు బల్బులు పెడుతుంటాడట, ఎవరు తీసుకెళ్ళిపోతున్నారని చెప్తాడు. నమ్ముతారా మీరు? అజిత్ వచ్చాడా? రాలేదు. ఆరాధన ఈ క్లాస్ అయిన తర్వాత క్యాబిన్లో ఉన్నోళ్ళు అక్కడ ఎన్ని లైట్లు లేవో లెక్క పెట్టి నంబర్ 1 ఫ్లోర్కి వచ్చి అన్ని బల్బులు తీసుకొచ్చి పెట్టండి. అర్థమైందా? బుద్ధి లేని వాళ్ళు రా మీరు అందరూను. మీ ఇంట్లో లైట్ లేకపోతే ఊరుకుంటారా మీరు? మీరిద్దరు కూడానా? ప్రసాదును ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఎవరు? నువ్వు ఫ్లోర్ ఇన్ఛార్జ్వి. ఫ్లోర్లో ఎక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఎక్కడ లైట్లు వెలుగుతున్నాయి నువ్వు చూడవు.
అడలు ముందెళ్ళండి, తర్వాత మొగలు ఇది చెప్పడానికి మాత్రం మీరు అక్కడ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ డింకీ శాలంలో కొట్టుకొని కూర్చోండి. రక్షణ పొందే క్రైస్తవులమైన మనకు సేవలు చేయటానికి దేవదూతలు పంపబడ్డారు అని దేవుడే స్వయంగా మాట్లాడాడు. ఇకపోతే ఈ దేవదూతల గురించి 1వ అధ్యాయం ఇబ్రిపత్రిక 7వ వచనంలో పంచభూతాలలో 2 దేవదూతల గురించి చెప్తున్నాడు చూడండి. తన దూతలను వాయువులు, వాయువులు ఎవరనుకున్నారు? ఈ గాలు తుఫాన్లు ఎవరనుకుంటున్నారు మీరు? దేవదూతలు అవి, దేవదూతలు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను. ఆ దూతలైన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు. అంటే పంచభూతాల్లో 2 భూతాల గురించి చెప్పాడు అవి దేవదూతలని. మరి మిగిలినవి ఐదేంటి? పంచభూతాలు, గాలి, అగ్ని ఉంది ఇక్కడ, తర్వాత నింగి, నేల, నీరు. ఇవన్నీ దేవదూతలు. ఇప్పుడు మనకు సర్వీస్ చేస్తున్నాయి అవి, తెలుసు కదా మీకు. మనకి పని చేస్తున్నాయి ఇవన్నీ. ఎందుకు? దేవుని పోలికలో పుట్టిన దేవుని పిల్లలమనే భయంతో దేవుని యొక్క ఆజ్ఞ మేరకు నువ్వు దుర్మార్గుడు అయినా దుర్మార్గురాలివైనా వచ్చి సేవలు అందిస్తున్నారు. ఆ సూర్యుడు వెలకపోతే ఊరుకోడు, చంద్రుడు ప్రకాశించకపోయినా ఊరుకోడు దేవుడు. అవన్నీ దేవదూతలు, నక్షత్ర రాసులు దేవదూతలు. అలాంటి ఒక దేవదూత సీనాయి కొండ మీదకి దిగేసరికి నరుడు అనేవాడు కొండను తాకకూడదు అన్న ఆ రోజులు వేరు, ఈ రోజులు దేవదూతలు మనం ఏం చేసినా ఊరుకుంటున్నాయంటే ఈ రోజులు వేరు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జన నష్టం జరుగుతుందని బాగా వినాలి. అందరూ చచ్చిపోతారు దేవుని కోపానికి, అందరూ దేవుని కోపానికి చచ్చిపోతారని మధ్యవర్తిగా వచ్చాడు యేసుక్రీస్తు. తండ్రి నేను వెళతాను, మీరు చెప్పిన మాటలన్నీ ప్రజలకు చెబుతాను, ఒక గ్రంథంగా వ్రాయిస్తాను, ప్రతి భాషలో అవి అందరి చేతుల్లో ఉండగలిగేటట్టు చూస్తాను, అంతవరకు నేను మరలా నీవు నన్ను లోకానికి పంపుతావే వాళ్ళ తీసుకురమ్మని, అంతవరకు వాళ్ళ జోలికి వెళ్ళకు తండ్రి, నాకు అవకాశం ఇవ్వమని క్రీస్తు అడిగాడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడైన. అందుకే మనం ఎన్ని తప్పులు చేసినా భుజాలు ఎత్తుకొని నడుస్తుంటాం, ఏం అవ్వలేదని అనుకుంటాం. మారణకాండ జరిగితే మాడి మెస్ అయిపోతాం మనం అందరం. బాంబులు ఎందుకు పనికిరావు ప్రపంచాన్ని తగలబెట్టడానికి? దేవుడు ఊపిరి వీస్తే, ఊపిరి ఇలా విడిస్తే చాలు, ధూళి, ధూళిలో ధూళి, బుగ్గిలో బుగ్గి, పొగలో పొగగా మారిపోతాం మనం. అంత కోపిష్టి తండ్రి, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో చూడండి. 3వ వచనం, ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు, కొండ కింద వదిలి నువ్వు నా దగ్గరికి వచ్చి వాళ్ళని నడిపించడానికి పదాజ్ఞలను రాతి పలకల మీద నేను రాయిచ్చి వాళ్ళని నడిపించటానికి నీ చేతులకిచ్చి కిందకు పంపేసరికి దూడను చేసుకొని మందు తాగి డ్యాన్సులు వేసి ఆటలాడుకుంటున్నారు కింద. అలాంటి పాపిస్టి జనం ఎవడు కూడా కొండను తాకకూడదన్నాడు దేవుడు. కోపం అండి దేవునికి, కోపం. అంతేనా,
నాలుగో వచనం, మూడో వచనం చివరిలో, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. గొర్రెలు కానీ ఎద్దులను కానీ మేపుతున్న ఇస్రాయేలీల్లో ఏ గొర్రె కూడా తాకకూడదట కొండని, ఏ ఎద్దు కూడా తాకకూడదట. అంత భయం, అంత భయం ఆ దేవదూత అంటే మాడి మసి అయిపోతారు. ఎందుకంటే తప్పు చేశారు కనుక మండిపోతుంది దేవుడికి. తప్పు చేసిన వారందరి మీద మండిపోతాడు దేవుడు. భయం లేదు, దేవుడు అంటే భయం లేదు జనానికి. ఏం భయం ఉందండి? ఇశ్రాయేలీలకు భయం లేదని మీరు అనుకుంటారు కదా. వాళ్ళకంటే క్రూరంగా మారిపోయారండి క్రైస్తవులు. ఉదయం నాలుగు ఫ్లోర్లో ఉన్నారు, ఈవేళ ఒక ఫ్లోరే. అంటే ఇంత వాక్యం విన్నా వాళ్ళకి ఏమైంది? అలాగే అంటారులే. ఎంత నిర్లక్ష్యం చూసారా దేవుడు అంటే వాళ్ళకి. ఉదయం వచ్చిన వాళ్ళు ఈవేళ రాలేదు ఎవరు, ఒక ఫ్లోరే, ఈ ఫ్లోరే నిండింది, మిగతా మూడు ఖాళీ. అంటే విన్నారా? విన్నారు. కానీ వినిన వారితో కలిసి ఉండలేదు. ఎక్కడుంది ఎబ్రిపత్రిక? వాళ్ళు వాక్యాన్ని విన్నారా? విన్నారు. విన్నారు కానీ వినిన వారితో కలిసి ఉండలేదు. రెండు మూడు నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు చూడండి, ప్రారంభంలోనే ఉంటుంది అన్నమాట. ఎబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం, ఎబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం, ఎవరికి? ఇశ్రాయేలీయులకు ప్రకటించబడినట్లు క్రైస్తవునమైన మనకును అవే మాటలు చెబుతున్నప్పుడు మనకు కూడా ప్రకటించబడ్డది గాని వాళ్ళు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వాళ్లకు నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం. ఉదయం వచ్చిన వాళ్ళందరికీ విన్న వాక్యం ఏమైంది? నిష్ప్రయోజనం. వదిలేస్తాడా దేవుడు నిన్ను? ఎవరికైనా బాగులేకపోతే ప్రార్థించమని వస్తావా? ప్రార్థించమని మెసేజ్లో పెడతావా? మా ఇంట్లో మామిడికి బాగులేదండి, ప్రార్థన చేయండి అని గ్రూపులో మెసేజ్లు పెడతారా? ఎందుకు చేయాలి ప్రార్థన? ఎందుకు చేయాలి చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. అందుకే ఎవరి మాట వినండి. చచ్చేవాళ్ళు కుళ్ళు కుళ్ళి చావాలి, అలాగే చూస్తుంటాడు వాళ్ళని. అది బాగుపడరు ఇక, వాళ్ళ బ్రతుకుల్లో బాగుపడరు. కుళ్ళబెట్టి కుళ్ళబెట్టి చంపుతాడు. ఏమైనా ఆపదొస్తే చెప్తావా? అవసరమైతే చెప్తావా? రోగం వస్తే చెప్తావా? దేవుణ్ణి అడిగేయమంటావా? ఎవరు నా దగ్గరికి రారండి ప్రార్థన చేయమని. ఎందుకు? నా సంగతులకు బాగా తెలుసు. తీసుకెళ్ళండి ప్రార్థన చేస్తానులేండి అంటాను. ఎందుకు? అవసరానికి దేవునికి పనికిరారు. వారి వలే మీకును, క్రైస్తవులైన మీకును సువార్త ఇశ్రాయేలీయులకు ఎలాగైతే మోషే ద్వారా ప్రకటించబడిందో దేవుని మాటలు, మనకును సువార్త ప్రకటింపబడును. సువార్త అంటే మంచి మాటలు. క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానానికి సంబంధించిన 39 పుస్తకాలు,
27 పుస్తకాలలో రాయబడింది క్రొత్త నిబంధన. వారికి 39, నీకు 27. వారికి ప్రకటింపబడింది, నీకు ప్రకటింపబడింది. కానీ వాళ్ళు ఏమయ్యారో తెలుసా? కానీ వారు వినిన వారితో కలిసి ఉండలేదు. విశ్వాసము గలవారై కలిసి ఉండ, నమ్మకం లేదు. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం లేదు, వాక్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే ఈవినింగ్ షికారులో వెళ్ళారు కదా, ఆదివారం సండే ఈవినింగు, ఎండాకాలం, షీషోరు, సినిమాలు, టీవీలు, చుట్టాలు, పట్టాలు. ₹18 కోట్ల రోగం వచ్చిందట ఒకడికి. ఎంత రోగం ఖరీదు? 18 కోట్లు. వాట్సాప్లో పెట్టానండి పిల్లలందరికీ. శరీరంలో ఒక్కొక్క అవయవము ఎంత ఖరీదో స్వాతికి మైకి వండర నాన్న తీసుకొచ్చి, స్వాతికి తీసుకొచ్చి మైక్ ఇవ్వండి, వైర్లెస్ మైకు. ఈలోగా మీరు నేను పెట్టిన స్కెలిటన్ బొమ్మలో ఉన్న స్పీచ్, స్కెలిటన్ బొమ్మ ఉంటుంది మీకు పంపించాను, మన పిల్లలు పనిచేస్తున్నప్పుడు అందులో కలిపి పెట్టాను. ఆ బొమ్మ ఇరా ఒకసారి. రేట్లు చెప్తున్నాడు, కళ్ళు రేట్ ఎంత, కిడ్నీ రేట్ ఎంత, గుండె రేట్ ఎంత, కాలేయం రేట్ ఎంత, రేట్లు. అది ఒకవేళ రిపేర్ వస్తే బాగు చేయటానికి దొరికిందా నాన్న? పంపించాడు చూడు, జాన్సన్ పంపించాడు చూడండి. అదిగోండి బొమ్మ, బొమ్మ కొంచెం వీలైతే పెద్ద చేయండి ఆయన. కొంచెం కొంచెం వేసి ఆపండి. అక్క చదువు చెబుతుంది, ఆ భాష విని చెబుతుంది. అగర్ కోయి ఇన్సాన్ అప్నే సభీ బాడీ పార్ట్స్ బేచ్ దేతా హై తో ఉసే కిత్నే రూపే మిల్ జాయేంగే? చలియే ఊపర్ సే షురూ కర్తే హై. సబ్సే పెహలే ఆతా హై ఆప్కా దిమాగ్, జిస్ కీ కీమత్ హోతీ హై 5 కరోడ్. ఫిర్ ఆతీ హై ఆప్కీ దోనో ఆంఖే జో కరీబ్ 2 లాఖ్ మే నికల్ జాయేంగీ. ఉస్కే ఆపు, రేట్ చెప్పగానే ఆపు, స్టడీలో ఉండండి. సభీ బాడీ పార్ట్స్ బేచ్ దేతా హై తో ఉసే కిత్నే రూపే మిల్ జాయేంగే? చలియే ఊపర్ సే షురూ కర్తే హై. సబ్సే పెహలే ఆతా హై ఆప్కా దిమాగ్, జిస్ కీ కీమత్ హోతీ హై 5 కరోడ్. కళ్ళు ఎంత ఖరీదట? నువ్వు మైక్ మూత దగ్గర పెట్టుకో. మెదడు 5 కోట్ల రూపాయలు. మెదడు 5 కోట్లు. కళ్ళు 2 లక్షలు. కళ్ళు 2 లక్షలు. మెదడు ఎన్ని కోట్లు? హెల్మెట్లు వేసుకోరు బండి వేసుకొని. అంటే మెదడు ఏదల్లా బజార్లో పూర్ణ మార్కెట్లో దొరుకుతుంది అన్నట్టు తిరుగుతాడు బండి మీద. ఇటు దిక్కుమాలిన సోకు తగలెట్ట. మెదడు ఎంత ఖరీదు రాసుకోడు తెలుగులో మీరు నోట్స్లోను? మెదడు ఖరీదు 5 కోట్లు. ఏ మగవాళ్ళు ఎవరు రాయరా? మీరందరూ సైంటిస్టులు అయిపోయారు కదా, మీరందరూ సైంటిస్టులు. మెదడు 5 కోట్లు, కళ్ళు 2 లక్షలు. 2 లక్షలు, ఒక గుడ్డు 1 లక్ష. అంటే డబ్బులు ఇచ్చిన వల్ల మనకు దొరకదు, దొరకవు ఇవి. అలాగని దేవుడు డబ్బులు తీసుకొని సామాన్లు ఇస్తాడంటే ఆయన స్పేర్ పార్ట్లు ఇవ్వడు. ఆప్కీ దోనో ఆంఖే జో కరీబ్ 2 లాఖ్ మే నికల్ జాయే. ఉస్కే బాద్ ఆతే హై ఆప్కే దాంత్ జో సిర్ఫ్ 15 హజార్ కే హోతే. పళ్ళు 15,000. ఏటి అమ్మా? పళ్ళు. పళ్ళు ఎంతట? 15,000. 15,000. మొన్న ఒక ఆవిడకు పళ్ళు వేయించాను, 12 పళ్ళు వేయించాను. ఉన్న పళ్ళు ఉన్నాయండి, ఉన్న శుభ్రంగా అరగొట్టేశారు అవి. ఆ లోపల భాగం అంతా కుళ్ళిపోయింది ఆవిడకి. 12 పళ్ళు వేయించాను. నిన్ను ఎంత తీసుకున్నాడో తెలుసా నా దగ్గర? 1 లక్ష. నయమే ఇడెవడో రేటు మంచి రేటు చెప్తున్నాడు.
పది రిపేర్ చేయడానికి కొత్త పళ్ళు వేయటానికి నకిలీ పళ్ళు వేయటానికి 100,000 రూపాయలు 130,000 అడిగాడు. నా పేరు బట్టి నాకున్న దీన్ని బట్టి ఆ కుర్రోడికి నా మీద ఉన్న గౌరవాన్ని బట్టి ఆ డాక్టరు ఎవరో కాదు మన శివా తమ్ముడు డెంటిస్ట్ ఆయన 100,000 రూపాయలు తీసుకున్నాడు. ఇంతేనా అంటారా? బాక్సింగ్లో నేర్చుకున్నారు వెళ్ళి పళ్ళు ఓడగొట్టేస్తారు. ఈ మగ్గుంటలు తిన్నగుండరు. కరాటే అంటారు, బాక్సింగ్ అంటారు, గుడ్డు పగలు కొట్టుకుంటారు, మూర్ఛిత కొట్టుకుంటారు, ముక్కు పగలు కొట్టుకుంటారు, చప్పుడు ముక్కులు అయిపోయి పళ్ళు 15,000. ఊపిరితిత్తులు 50 లక్షలు. ఊపిరితిత్తులు 50 లక్షలు అని పిలుస్తావే ఊపిరితిత్తులు. చీపు పెట్టుకొని తుడుస్తావు, దూలంతా మింగేస్తుంటా, అమ్మా మూతికి గుడ్డ కప్పు అంటారు అందరికీ. వినరు మన మాట వినరు. ఊపిరితిత్తుల ఖరీదంతా అక్కడుందో చూడండి బోర్డు మీద, నువ్వు చెప్పమ్మా. 50 లక్షలు. 50 లక్షలు రాసుకున్నారా? అంటే మీరు సామాన్లు కొనుక్కునేటప్పుడు దేవుడు కనుకని 50 లక్షలు వేశాడు, మనుషులైతే 50 కోట్లు అంటాడు. వీడు వ్యాపారం కదా, ఇది డాక్టర్లది వ్యాపారం. తర్వాత దిల్ జోకి 8 కరోడ్ కా, గుండె 8 కోట్ల రూపాయలు. మన గుండెకాయ ఉందా 8 కోట్లు? గుండెకాయ ఎంత? 8 కోట్లు. కోడి గుండెకాయ, మేక గుండెకాయ కాదు. మన గుండెకాయ 8 కోట్ల రూపాయలు. జోకి 5 కరోడ్ మే నికత్. అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పు. చెప్పలేదు. ఇంకా आपके दांत जो सिर्फ 15,000 के होते हैं, फिर आते हैं आपके दोनों लंग्स जो आप 50 लाख में बेच सकते हो, नेक्स्ट है आपका दिल जो कि 8 करोड़ का होता है, फिर आता है आपका लिवर जो कि 5 करोड़ में. लिवर 5 कोटला रूपये. लिवर लिवर अंटे कार्जियो कालेयो मन कार्जियो उंटा तेलुसु कदा, अंदुके मनमास कोडु तिनेस्तुन्नारु चाला मंदि. విదేశాల్లో హోటల్లో మనిషి మాంసాలు కూడా ఉండి పెట్టేస్తున్నారట. కాలేయం అదిగో చూసారా ఎలా కనబడుతుందో, అదిగో మట్టి రంగులో కనబడుతుంది చూసారా ఎంతటది? 5 కోట్లు. స్టమక్ కడుపు 50,000 రూపాయలు. కడుపులో ఉన్న పేగులు ఉన్నాయే అది ఎన్ని? 50,000 రూపాయలు. 50,000 టోటల్ చేయడం, అందరూ టోటల్ చేయడానికి రెడీ చెప్పాలి నాకు టోటల్ చేసి మొత్తం ఎంతో. తర్వాత కిడ్నీ జో కరీబ్ 4 కరోడ్ కి హోతీ హై, ఫిర్ కిడ్నీలు 4 కోట్ల రూపాయలు. రెండు కిడ్నీలు 2 కోట్లు 2 కోట్లు 4 కోట్లు. మొన్న ఒకటికి ఆపరేషన్ చేసి 1 కోటి రూపాయలు. ఒకటికి వేరొక కిడ్నీ కొని ఒక వేరొకటి దగ్గర కిడ్నీ తీసుకొని ఆ కిడ్నీ తగిలించారు వీడికి 1 కోటి. వీడేదో ధర్మకర్తలాగా ఉన్నాడు. దేవుడు రెట్లలో 4 కోట్లు రెడ్ కిడ్నీలును. లార్జ్ ఇంటెస్టైన్ జిసే కి కరీబ్ 8 కరోడ్ రూపాయ మే బేచ్ సక్తే. పెద్ద ప్రేగు 8 కోట్ల రూపాయలు. పెద్ద పేగులు 8 కోట్లు ఎలాగున్నాయో చూడండి. ఈ పేగులు ఎక్కువైపోయి పొట్ట పెద్దదైపోతుంది కనుక నాకు సినిమాలో హీరోయిన్ పదవి రాలేదని ఒక నటి అమెరికా వెళ్ళి పేగులు తీయించుకొని చచ్చిపోయింది. ఆర్తి అగర్వాల్, మరి పేరు చెప్పకపోతే మీకు బాగోదు కదా, మీ అభిమాన నటి. పేగులెంత? 8 కోట్లు. 8 కోట్లు. తర్వాత గారు అయిపోయిందా? బొమ్మ మమ్మలు చేసాయి. ఇప్పుడు టోటల్ ఎంత చెప్పండి? అమ్మాయికి తీసుకొచ్చారా? టోటల్ కాస్ట్ ఎంత? అమ్మా నీ గొంతు మాకు వినపడడం లేదమ్మా. అది బాధ ఎత్తే కిందన పడే, అది ఒక 5 కోట్లు.
హలో హలో 32,52,65,000 రూపాయలు 32,52,65,000 ఆ మైక్ తెచ్చాడమ్మా. అడివాడు ఆడు వస్తున్నాడు పరమాత్మ, మన జీవాత్మ కొడుకు. స్నానం చెయ్యరు, పళ్ళు దోమరు, జుట్టుకు నూనె రాయరు, ఏంటి ఇవన్నీ ఊరకే వచ్చే అనుకుంటున్నారు వీరు. ఇవన్నీ దేవుడు తన జ్ఞానము చేత చేసి మనిషి రూపాన్నిచ్చి, అలాగే మనిషి కనబడితే ఎవరు ఎవరు మాట్లాడుకోరు, ఎవరికెవరు కనబడరు, చక్కగా చర్మముతోనూ ఎముకలతోనూ ఆ గూడుని తిన్నగా నిలబెట్టి దేహాన్ని ఇస్తే ఈ దేహాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారో మనుషులందరూ చూశారుగా. అప్పుడు వీరు ఏం చేయాలి, దేవుడు ఇంత మంచి దేహాలు ఇచ్చి పిల్లలందరినీ ఆరోగ్యవంతులుగా నిలబెట్టి ఉదయాన్నే తండ్రి మాటలు వినడానికి వచ్చిన ముద్దు బిడ్డలు వచ్చారా దేవుని సన్నిధికి, ఈవేళ సాయంకాలం తరగతుంటుంది అని చెప్పినా, అందరి మధ్య ప్రకటించినా, దేవుని మాటలని కూడా చెప్పినా పట్టించుకోకుండా రాడమ్మనేశారు. ఇప్పుడు ఈ లోనున్న అవయవాలన్నింటినీ పాడు చేసి ఎలా వద్దా చెప్పండి. దేవుడు నువ్వు చేయలేకపోయినా తక్కువ రేటుకి చేశాడు అవన్నీ. మీరందరూ కోటీశ్వరులు, నువ్వనుకుంటావు నేను ఒక భికారిని పకీరుని అనుకుంటారు మీరు. ఏంటి డబ్బులుంటే ధనవంతులట, అవయవాలుంటే నువ్వు కోటీశ్వరుడు కాదా? ఆ కోట్ల రూపాయల ఆస్తి నీ శరీరం, ఆ కోట్ల రూపాయల ఆస్తే నీ శరీరం, దాన్ని ఎలా కాపాడుతున్నావు? మంది ఆడుతున్నావా, బీడీ తాగుతున్నావా, చుట్ట వీరుస్తున్నావా, కైని పళ్ళ కింద పెట్టుకుంటున్నావా, మత్తు మంది ముక్కుతో పీలుస్తున్నావా, బర్గర్లు తింటున్నావా, గరబర్రలు తింటున్నావా, గజగజలు తింటున్నావా? చంకనాకిపోతారు. ఏమన్నాను గట్టిగా చెప్పండి. అదే కోట్ల రూపాయల ఆస్తి దేవుడు నీకిచ్చి ఆ అందమైన బొమ్మను నా కోసం పంచేయరా, నా మాటలు వినరా, నాతో కలిసి ఉండరా, దీనికంటే గొప్ప శరీరాన్ని ఒకటి నేను తయారు చేస్తున్నానరా, అది కోటాను కోట్లు 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 ఖరీదైన శరీరాన్ని మీకోసం తయారు చేస్తున్నానరా అన్నాడు దేవుడు. రెండవ కొరింథీ 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి భూమి మీద మట్టితో చేయబడిన గుడారమైన ఈ నివాసము ఒకనాటికి శిథిలమై మట్టిలోకి పోయిన మనుషుడు చేతితో చేసినది కాక దేవుని చేతులతో చేయబడినది నిత్యమైనదియునైన పరలోక నివాసము నీకక్కడ ఉంది. నీకు బొమ్మను చేశాను, అది అందమైన బొమ్మ. ఇక్కడ ఈ బొమ్మను పాడు చేసావనుకో అక్కడ నీకు బొమ్మ లేకుండా పోతుంది, ఇక్కడ నీకు బొమ్మ పడిపోతుంది. అర్థమైందా? నమ్ముతారా? నన్ను నమ్మరా? ఇలా ప్రపంచంలో ఎవడు వాక్యం చెప్పడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడో, దేవుడు మీకు ఆస్తులు ఇస్తాడో, దేవుడు మీకు పిల్లలు ఇస్తాడో, దేవుడు ఇదేనండి. ఎవరికైనా ఏదైనా పోయేగాలం ఉందా? అందరూ రండి. ఎవరికైనా ఎక్కడికైనా రోగం ఉందా? ఎక్కడ రోగం ఉంటే అక్కడ చేసుకోండి. వీడు ప్రార్థన చేస్తాడట మీకు రోగం పోద్దట.
దొంగ భక్తులున్న ఈ లోకంలో దొంగల్నే నమ్ముకుంటున్నారు ఇవన్నీ కూడా. వాళ్ళు బాగుపడరు, నిజంగా చెప్తున్నానండి, మీరు రాసుకోండి, వాళ్ళు బాగుపడరు. నాశనానికి పోయే తోవలో పోతుంటారు వాళ్ళు. కోపగించిన దేవుడు ఆనాటి ఇశ్రాయేలీయులను కొండ తాకకూడదు ఎవడైనా అన్నాడంతే. మీరు దుష్టులు రా, మీరంతా రమ్మన్నా రారా, మీరు మీకు చట్టాన్ని ఇద్దామని మోషేని తీసుకెళ్ళి 40 రోజులు ఉంటే బొమ్మని చేసుకొని గెత్తుతారా అక్కడ? అంతటితో ఊరుకున్నాడా? కొండను గొర్రె కానీ ఎద్దు కానీ మేయకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చాను కాబట్టి 4వ వచనం, అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషేగారు తయారు చేశారు. రెండు పలకలు మల్లటోడు కాదు కదా, రేపు తయారు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, పలకలు ఇవ్వగలతో వచ్చేవారం చేద్దాంలే అనేవాడు కాదు. దేవుడు చెప్పిన వెంటనే అనుకున్న టైంకి అనుకున్న కాలానికి వచ్చేయాలి. మీరు రారు, మీరు వస్తారా? టైం పాటిస్తారా? మీరు టైం పాటించరండి. రెండు రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మోషే 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామము ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన మన తండ్రి, ఆయన 1000 వేల మందికి కృప చూపే దేవుడు. దోషము అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దౌశ్చ్యాన్ని పాపాన్ని కుమారుల మీదికి కుమారులు కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. మిమ్మల్నే కాదు, మీకు పుట్టిన 2-3 తరాలను కూడా నేను నాశనం చేసేస్తానన్నాడు. పగ పగర్రా, దేవుని కోపం అది నాకైనా అంతకంటే ఎక్కువ ఉంటుంది, నాకు కూడా అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. మీరు వినకపోతే ఇప్పుడు రాలేదు కదా, చాలా బాధగా ఉంది, దేవుని మాటలు వినలేదు కదా, దేవుని మాటలు వినడానికి రాలేదు కదా. ఎంతవరకు ఉంటుంది అన్నాడు ఈ పగ? అతని యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 వేల మందికి కృప చూపుచు నీకు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల పాపాలను కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించినని ప్రకటించను. నువ్వు చెడిపోయావు, నీ పిల్లల్ని చెడిపేశావు. ఆడక పుట్టిన పిల్లల్ని చెడిపేస్తారు, ఆడక పుట్టిన పిల్లల్ని చెడిపేస్తారు. మనల్ని సరిగ్గా పెంచారేటి మన తల్లిదండ్రులు? ఏమండి, మా అమ్మ నాన్న నన్ను బాగా పెంచారండి, అందుకే వాళ్ళ తరము నా తరము నా పిల్లల తరము నా పిల్లల పిల్లల తరం వచ్చింది. ఇప్పుడు నేను ముత్తాతనయ్యాను, ముత్తాతనయ్య బాగా ఉన్నాను కదండి, నేనేమైనా నష్టపోయానా? ఏమైనా నాలుగు తడబడుతుందా? నత్తిగా ఏమైనా మాట్లాడుతున్నానా? అక్కడెవరు కూర్చున్నారా? నేను చూస్తున్నానా గుడ్డిగా? అన్ని అవయవాలు చక్కగా, నా కిడ్నీలు బాగున్నాయి, నా గుండె బాగుంది, నా లివర్ ఫంక్షనింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్ని అవయవాలు బాగున్నాయి. ఈ మధ్యన ఎవడో ఒకటి పుట్టించాడట, జయశాల పీడి సుందర గారి క్యాన్సర్ అని. ఆడిపోయే కాలం బో, ఆడేటి నా మీద పడ్డాడు. నాకు క్యాన్సర్ లేదురా నాన్న, ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను. దానికి సాక్ష్యం
మీ ముందు నేనుండటమే. కాపాడుకోవాలి శరీరాన్ని, మొదటిది. కాపాడబడిన శరీరముతో దేవుని కార్యక్రమాలు చేయాలి, రెండవది. జీవితాంతం నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి. బ్రతికిన వారు పిల్లలను కని దేవునిలో పెంచాలి. ఆ పెంచిన వారికి దేవునిలో పెళ్లి చేయించాలి. పెళ్లి చేయించిన తర్వాత ఆడు కన్న పిల్లలకు నువ్వు తాతగా వాక్యం చెప్పాలి. చెప్తున్నావా? ప్రసన్నబాబు కొడుకు ఆ ఫోటో ఎవరి దగ్గర ఉన్నా స్టూడియోలో ఉన్నటువంటి వాళ్ళకి పంపించడమ్మా. వాళ్ళ మామయ్య జాన్సన్ గారు పాడిన పాట నా మునిమనవరాలు ఎదురుగుండా ఆ సెల్లలో పెట్టి ఆ పాడుతుంటే అది కూడా పాడుతుందండి. అది కూడా చిన్నపిల్లండి. అది చిన్నపిల్ల పంపించాను ఆయన. ఎవరికి దొరకలేదా? నోరు రాదు ఆయన అంటుంది. పిల్లలు పిల్లలకి నేర్పించవా? నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు దేవుని గురించి అలాగ నేర్పిస్తున్నావా? తిండే బెట్టలేని నువ్వేం పెంచుతావయ్యా దేవుళ్ళు పిల్లల్ని? పిల్లలకు సరిగ్గా తిండే బెట్టరు మీరు. పిల్లల్ని సరిగా పెంచే పెంచరు మీరు. మీకే అసలు భక్తి లేదు. పిల్లలకు భక్తి నేర్పిస్తారా మీరు? నన్ను నమ్మమంటారా? నేను మిమ్మల్ని ఎవరిని నమ్మను. ఒక వారం తిడితే ఇదిగో పిల్లలు అందరినీ తీసుకొచ్చి ముందును కూర్చోబెట్టారు. మీ తాత కనబడమ్మ మమ్మల్ని తిడతాడు. మీరేం బాగుపడతారు చెప్పండి? అరే నాన్న, గేడు దగ్గర ఎవరో ఉన్నారో వెనక్కి చూడండి కొంచెం. ఆ గేడు దగ్గర నానిగాడు ఉన్నాడా? అదిగో వచ్చాడు చూడండి గేడు తీసుకొని. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు. అంటే దొంగడు మెట్లెక్కిపోయినా మీరు ఇలాగ స్క్రీన్ చూసుకొని ఉంటారన్నమాట. నమ్మకమైన సేవకులండి వీళ్ళు. చాలు, మరి ఎక్కువైపోయింది కదా. చాలు, సెలవు. క్షేమంగా వెళ్ళి లాభంగా ప్రార్థన కూటాల్లో కలుసుకోండి. అందరికీ సెలవు.